అమ్ముతున్నారు అవి? కుడుంబలకు ఎన్ని షాపులు పడతాయి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తాత దగ్గర చేపలు కూడా వెళ్ళినాయి అనమాట. సో అవి అమ్ముతా అని చెప్తున్నాడు. అవి ఎలా ఉంటాయి, దాని యొక్క ప్రైస్ ఎంత అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పటికప్పుడు వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మీ దగ్గర ఎన్ని కూడా వెళ్ళినాయి ఇప్పుడు? రెండు. ఎందుకు అమ్ముతున్నారు అవి? మీకు ఎన్ని రోజులు పడుతుంది చేయడానికి? అవి ఎనిమిది నాలుగు పడుతుంది. మళ్ళీ ఎనిమిది నాలుగు పడితే మళ్ళీ వెయ్యి రూపాయలకి అమ్ముతున్నావి? ఈ తాత కొడుము కట్టడానికి ఎనిమిది రోజులు పడుతుందంట. సో ఎనిమిది రోజులకు గాను ఇతను వెయ్యి రూపాయలు చెప్తున్నారు. మామూలుగా అంటే ఒక కొడుము అమ్మడానికి బయట 2500 నుంచి 2000 వరకు అమ్ముతారనమాట. సో కాకపోతే ఈ తాత ఇంకా జరగాలి కాబట్టి ఈ తాత తక్కువ రేటుకి అమ్ముతున్నాడు. సో మీలో ఎవరికైనా కూడా కొడాలు తీసుకోవాలని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ తాత నెంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ పైన, మీరు ఆ తాతకి ఫోన్ చేసి కొడాలు ఉంటే కన్నా మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఉండేది రెండు ఉన్నాయంటున్నాడు, మిగతావన్నీ అమ్మేసినాడు. చూడండి, ఇవే రెండు కొడాలు. ఈ రెండు కొడాలని అమ్ముతా అని చెప్తున్నాడు తాత. చాలా బాగున్నాయి కొడాలు. చూడండి, ఇది వెనుక పక్క. ఇది కొడిమి ముందర భాగం. చూడండి ఎంత బాగా వెళ్ళినారు అవి. ఇవి వెళ్ళడానికి అయితే చాలా టైం పడుతుందంట, 8 రోజులు పడుతుందంట ఈ తాతకి. ఈ కొడిమి రెడీ చేయడానికి ఏమేం చేస్తారు? పిల్లి పట్ల కావాలా, పిల్లలు చూసుకోవాలా, కొడిమి కత్తి తీసుకోవాలా, దారం కావాలా, ఇవన్నీ కావాలా. ఇదంతా రెడీ చేయడానికి నీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? 8. 8 రోజులు పడుతుంది అండి తాతకి. కుడుంబలకు ఎన్ని షాపులు పడతాయి? 15 కేజీలు దంకా పడతాయి. వామ్, మళ్ళీ కేజీ ఇప్పుడు రేట్ ఉంది మహా అంటే 150 దాకా ఉంది కేజీ. మళ్ళీ నీకు 10 కేజీలు పన్నా కూడా 15 రోజులు వస్తుంది. మరి అంత తక్కువ రేటుకి అమ్ముతున్నావి? చూడు, ఈ తాతకి షాత కాలేదంట, అందుకే ఇంకా కొడాలు అమ్మేస్తున్నాడు, రెండు ఉన్నాయంట. సో మీలో ఎవరికైనా కూడా చేపలు పట్టాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ తాత నెంబర్ ఇస్తాను కింద, తాతకి ఫోన్ చేసి ఒకవేళ కొడాలు ఎవరింకా తీసుకున్నట్లయితే మీరు తీసుకోండి. ఈ కొడాలకి ఏమేమి చేపలు పడతాయి? కొడుతులు పడతాయి, జల్లు పడుతుంది, బేసి పడుతుంది, ఇసుక దొంగ పడుతుంది, గుడుసులు పడతాయి, బుట్టపక్క పడుతుంది, అన్ని పడతాయి. పట్టుపక్క చేప పడుతుంది, దీంట్లో పని చేప కృషి చేప. ఏది చేప బాగా రుచిగా ఉంటుంది? జల్లు బాగుంటుంది, ఉలుసు బాగుంటుంది, ప్రతి ఒక్క చేప బాగుంటుంది. తీసి వండితే మామూలుగా వలలో పడే చేప కంటే ఇట్లా కొడుములో పడే చేపలు అయితే బాగా టేస్టీగా ఉంటాయంట. అంటే చిన్న చేపలు ఈ సైజ్ చేపలు అయితే పడతాయి అంటున్నాను అనమాట. సో చూడండి, బాగా పెద్ద చేపల కంటే చిన్న చేపలు కూడా బాగా టేస్టీగా ఉంటాయంట. ఈ కొడుము ఒకవేళ మీరు ఒకవేళ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సో తాతకి అయితే ఒకసారి ఫోన్ చేసి కొడాలు కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కొడాలు కావాలి అనుకున్నా కూడా మీరు ఈ తాతకి ఒకసారి ఫోన్ చేసినా కూడా కొడాలు అయితే రెడీ చేస్తా అంటున్నాడు ఈ తాత. సో అది ఫ్రెండ్స్. సో అలాగే మీ వ్యాపారాలకు సంబంధించిన వివరాలు మన ఛానల్ ద్వారా వ్యూవర్స్కి తెలియజేయాలనుకుంటే మన ఛానల్ యొక్క నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ వెళ్ళి నెంబర్ తీసుకొని కాల్ చేయండి. మీ వ్యాపారాలకు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్ అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.